ఈ నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్సీ నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి జాబ్స్ను భర్తీ చేయనున్నారు, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అంటే లోయర్ డివిజన్ క్లర్క్ విభాగంలో వచ్చేసి అత్యధికంగా 6,300 వేకెన్సీ ఉన్నాయి. పోస్టల్ అసిస్టెంట్ విభాగంలో వచ్చేసి 5,400 వేకెన్సీ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో 4,900 వేకెన్సీ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ విభాగంలో వచ్చేసి 5,800 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజుని ఏ విధంగా పే చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బిల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 21వ తేదీ 6వ నెల 2020 నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 27వ తేదీ 7వ నెల 2022 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుని పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 28వ తేదీ 7వ నెల 2022 రాత్రి 11 లోపు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి శాలరీ విధంగా ఉంటుంది అంటే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ పే ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో జాయిన్ అవ్వగానే వచ్చేసి 25,000 పైన శాలరీ తీసుకోవచ్చు. పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ విభాగంలో వచ్చేసి లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ పే ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే వచ్చేసి 30,000 పైన శాలరీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఉన్న వేకెన్సీ చూస్తే లోయర్ డివిజన్ క్లర్క్ విభాగంలో వచ్చేసి అత్యధికంగా 6,300 వేకెన్సీ ఉన్నాయి. పోస్టల్ అసిస్టెంట్ విభాగంలో 5,400 వేకెన్సీ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో 4,900 వేకెన్సీ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ విభాగంలో వచ్చేసి 5,800 వేకెన్సీ ఉన్నాయి. అలానే ఎస్సీ ఎస్టీ ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్మెన్, పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి రిజర్వేషన్స్ వర్తిస్తాయని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. అవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కి ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఏజ్ లిమిట్ చూస్తే 1వ తేదీ జనవరి 2022 నాటికి వచ్చేసి మినిమం 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయని క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ చూసుకోవచ్చు. అని ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వచ్చేసి 27వ తేదీ 8వ నెల 2022 కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ ssc.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది. అలానే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదని క్లియర్గా ఇచ్చారు. అలానే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేసి ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే 30వ తేదీ 7వ నెల 2022 కరెక్షన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్షన్స్ చేసుకున్నందుకు వచ్చేసి పెనాల్టీగా 200 రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అలానే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఏపీ వాళ్ళకు ఏపీ, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఏపీ వాళ్ళకు వచ్చేసి చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో ఉంటాయి. అలానే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని క్లియర్గా ఇచ్చారు. మనకు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే టైర్1, టైర్2, టైర్3 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైర్1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. టైర్2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అలానే టైర్3 వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకు సిలబస్ ఏముంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్కులు, అలానే జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 క్వశ్చన్స్ 50 మార్కులు. టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 1 గంట మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. అలానే ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.5 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆన్సర్ చేయడం ద్వారా జాబ్ అనేది ఈజీగా వస్తుంది.
ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మనకు స్క్రీన్ షాట్స్తో సహా పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ బాటంలో మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చూసుకొని మీరు ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్గా స్క్రీన్ షాట్స్తో సహా ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ ఫైల్ మరియు అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.